తమపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని గోరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో పలు కేసుల్లో విచారణకు గోరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు హాజరయ్యారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమపై ప్రభుత్వం అధికారులు అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని భూ నిర్వాసితులు వాపోయారు. పరిహారం కావాలంటే అడుక్కోవాలి కానీ దౌర్జన్యం చేస్తారా అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి భూ నిర్వాసితులం మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిందని తెలిసి ఇవాళ కోర్టులో అటెండ్ అవ్వడానికి అందరం ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు అధికారులు అందరు కలిసి మా కేసులు కొట్టేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటికే మేము భూములు ఇచ్చి ఇల్లు ఇచ్చి సర్వం కోల్పోయి ఉన్నాం, నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాగ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పడం పద్ధతి కాదు. మాకు ఇవ్వాల్సిన పరిహారాలను ఇచ్చి మమ్మల్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత 8 నెలల కితం 8 నెలల కింద గౌరవెల్లి ప్రాజెక్ట్ లో మా పరిహారాల కోసం మేము రాస్తారోకలు ధర్నా చేస్తున్న తరుణంలో మాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి ఈ రోజు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ రోజు నియోజకవర్గ ప్రజలు గాని ఈ హుస్నాబాద్లో 7 మండలాల ప్రజలు గాని ఒకసారి మా గోడును అర్థం చేసుకోండి. దయచేసి మా కన్నతల్లి ఇలాంటి భూములను ఇళ్లను సర్వస్వం కోల్పోయి ఈరోజు బయటికి పోతున్న పరిస్థితి ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ బయటకు పోతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ మేము ఏ రోజు కానీ ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ పోలీసుల మీద కానీ దౌర్జన్యంగా ఏ రోజు పోలేదు. మీరు చూస్తున్నారు 2007 నుంచి ఈ గౌరవెల్లి 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 అందరి నోట్లో ఉన్నది. ఇలాంటి ప్రాజెక్టును పోలీసుల పెట్టి మా అనుమతి లేకుండా ఈరోజు పనులు చేసుకుంటూ ఆ పనులు నడుస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్ మేము వచ్చి ఇక్కడ కోట్ల చుట్టూ తిరుగుతున్న మా పనులు ఇచ్చి పెట్టుకొని వచ్చి ఇక్కడ ఇలా కుటుంబాల పరిస్థితి ఏంది, మరి రేపు మా భవిష్యత్తులో పరిస్థితి ఏంది? దయచేసి ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోగలరు.